శ్రీకృష్ణ గారు, రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెండు అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఇప్పుడు మీరు చెప్తున్నారు. మొన్నటి వరకు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, అంతకు ముందు కావచ్చు, తెలంగాణ నేతలు ఆంధ్ర కుక్కల్లారా గో బ్యాక్ అని ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు మీరంతా ఎందుకు బయటికి రాలేదు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు? ఆంధ్ర కుక్కల్లారా అని ఎవరు అనలేదండి. మీరు అది చాలా సార్ కేసీఆర్ గారు మళ్ళీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన ఏం మాట్లాడారు క్లియర్ గా వినండి మీరు ఫస్ట్. సార్ నాయకులు ఆంధ్ర నాయకుల్ని తప్పు పట్టాడు తప్ప మీకు ఇక్కడ ఏం పని? ఆంధ్ర ప్రజలకు బిర్యానీ వండుకోవడం కూడా రాదు, పెంట తింటారు వాళ్ళు అని మాట్లాడిన ఇక్కడ ఆ రోజు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడలేదు? ఇంకోటి అన్నారు మీరు ఎగువ రాష్ట్రాలకి దిగువ రాష్ట్రాలు బానిసల్లాగా బతకాల, బానిసల్లాగా బతకడం కాదు అంటున్నారు మీరు, బానిసల్లాగా కాదు గౌరవించుకుంటూ పుచ్చుకోవాలని చెప్తున్నాను. అహంకారం ఉండకూడదు కింద రాష్ట్రం వాడికి. అహంకారం అంటే వాళ్ళకి తలొగ్గి బతకాలనే? తలొగ్గి కాదు, తెలంగాణకి మోచేతి నీళ్లు తాగమని, లేకపోతే మోచేతి కింద నాళ్లు తాగమని ఆయన అనలేదు, మిమ్మల్ని తాగమని ఎవరో చెప్పలేదు సార్. అణిగి సార్ రెస్పెక్టబుల్ గా ఉండాలి, రాష్ట్రాన్ని నిప్పులు కొరువు చేయొద్దు. అసలు మీకు ఇచ్చిన వీళ్ళు మీరు బాగు చేసుకోవడం ఉందో? మీకు ఒక రాష్ట్రం డివైడ్ చేసి ఇచ్చారు ఏంటి? అది కరగండి, ఆ బాత్రూమ్ కరగండి, ఆ బాత్రూమ్ క్లీన్ చేయండి ముందు. ముందు ప్లీజ్ క్లీన్ దట్ యువర్ బాత్రూమ్, యువర్ బెడ్రూమ్. ఏమీ చెప్పట్లేదు అట్లా సార్. మీరు మీరు క్లారిటీ మిస్ అవుతున్నారు. మీరు మళ్ళీ చెప్తున్నాను, పై రాష్ట్రాలకి కింద రాష్ట్రాలు సంవయనం పాటించి రెస్పెక్టబుల్ నేచర్ లో ఉండాలి తప్ప ఏంటండి తుమ్మగానే దగ్గగానే ఎంట్రుకులు రాగానే ఊరికే మాట్లాడతాం కాదు. ఇవి రాష్ట్రాల మధ్య రేపు చిచ్చు కాకూడదు అన్న విషయం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి ప్రతి నాయకులు అని చెప్పి చెప్తున్నాను. తప్పదే ఎవరండి మాట్లాడదాను ఏమండి? ఆంధ్ర నాయకుల్ని తిట్టాడు తప్ప కేసీఆర్ గారు ఎప్పుడు ఆంధ్ర ప్రజల్ని ఎప్పుడు ఒక మాట లేదు. ఆంధ్ర నాయకుల్ని తిట్టాడు, ఆంధ్ర నాయకుల్ని తిట్టాడు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు రాష్ట్రం వచ్చి ఎన్నాళ్ళు అయిందండి? ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా ప్రాబ్లం? నేను ఫేస్ చేయలేదు, నా కుటుంబం ఫేస్ చేయలేదు, ఇక్కడ ఉన్న హోటల్స్ ఫేస్ చేయలేదు, రియల్ ఎస్టేట్ పీపుల్ ఫేస్ చేయలేదు, సినిమా వాళ్ళు ఫేస్ చేయలేదు, ఇళ్ల మీద దాడులు జరగలేదు, మా పిల్లలు రోడ్డు మీద తిరుగుతున్నారు, సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉన్నాము. మాకు ఇప్పుడు ఆ ఉద్యమం ఏదో అయిపోయింది, వచ్చిన రాష్ట్రంలో సుఖంగా ఉన్నాం. ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ తాలింపేస్తారు ఊరికి ఎక్కడ ఉండే? చంద్రబాబు నాయుడు క్లియర్ గా చెప్పాడు, రేపల్లె తెలుగుదేశం అభ్యర్థి ప్రసాద్ని బెదిరించారు, ఆయన 2 ఎకరాల పొలంలో రోడ్లు వేశారు అని, ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరమని బెదిరించారు, ఆయన చేరలేదు, దానికి ఆయన స్థలాలు లాక్కున్నారని క్లియర్ గా చంద్రబాబు నాయుడు ఆన్ రికార్డు చెప్పాడు. మీకు ఆ రేపల్లి నియోజకవర్గం తెలుసో తెలియదు కానీ ఆ ప్రసాద్ గారు నాకు చాలా మంచి మిత్రుడు అండి. ఆ ప్రసాద్ చాలా నాకు మిత్రుడు. అక్కడ నిలబడ్డ మోపిదేవి వెంకటరమణారావు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మోపిదేవి రమణారావు బెస్త కులస్తుడు, అతను నా క్లాస్మేటు, మా ఇంట్లోనే ఉండి చదువుకున్నాడు. చెప్పేదండి సార్, మా ఇంట్లోనే ఉండి చదువుకున్నాడు మోపిదేవి వెంకటరమణ, మాకు చాలా క్లోజెస్ట్ ఫ్రెండు, నా క్లాస్మేటు, ఇద్దరం కలిసి గురుకుల్లో చదువుకున్నాము. ఏంటి మమ్మల్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళద్దు. ఆ ప్రసాద్ గారు కూడా మాకు మంచి ఫ్రెండు, ప్రసాద్ గారు ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి మాటలు మాట్లాడి ఉండడు. ఏంటి అట్లాంటి మాటలు మాట్లాడితే అట్లాంటి మాట ఏమండి సభలో నేను అందులో చెప్తా, అర్థమైందా? సభ కాదు, ప్రసాద్ గారు మాకు చాలా మంచి ఫ్రెండు. ప్రసాద్ గారికి ఇవాళ ఇక్కడ కాదు ఎన్నో సంవత్సరాలుగా ల్యాండ్స్ ఉన్నాయానికి ఆయన మాకు మంచి మిత్రుడు. ఎట్లాంటిది కూడా నిన్న కూడా ఆయన ల్యాండ్ మీదకి వెళ్తుంటే కూడా అట్లాంటి వాసనే లేదు. ఈ వాసనలు, ఈ స్మెల్స్, ఈ కుళ్ళిపోయిన వాతావరణం అంతా అక్కడే ఉంటుంది, ఎక్కడ ఉంటుందో మీకు తెలుసు. ఓకే లెట్ ఇంకేమైనా పాయింట్ సార్, ఆయన నాకు పరిచయమే లేదు. ఆయన ఒకవేళ అడిగాడు అనుకోండి, ఒకవేళ ఒక ఏమండి జగన్ సీఎం అవుతారు అని కంటాపదంగా ప్రజల్లో ఉన్న ఒపీనియన్ చెప్తాను సార్. నేను కాపు కులస్తులు అందరితో నేను మాట్లాడి అందరినీ స్పీకర్ ఆన్ చేసి నేను చాలా పెద్దలతో విన్నాను, అంత ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఇట్ ఈస్ ఏ ఫిక్స్డ్ ప్రోగ్రామ్, ఏది చేసినా ఎవరి ఎజెండా వాళ్ళు చెప్పుకోండి తప్ప ఎవరి మేనిఫెస్టో వాళ్ళు చదవండి, అంతేగాని విద్వేషాలు తెచ్చుకుంటే టైం కాదు ఇది. దీన్ని ఎందుకు ఎన్కేజ్ చేస్తారు మీరు? దీన్ని ఎందుకు మాట్లాడతారు? అక్కడ వచ్చి ఇచ్చేస్తారు, మాకున్నాయి ల్యాండ్స్, మాకు రాలేవే ఫోన్ కాల్స్, మాకు లేవే థ్రెట్టింగ్స్, మాకు లేవే హ్యాపీగా ఉన్నామే, బ్రహ్మాండంగా ఉన్నాం, పొద్దున్నే యోగా చేసుకుంటాం, వెళ్ళిపోయి వాకింగ్కి వెళ్తాం, ఎవడో వచ్చి కత్తి పెట్టి పడవలేదు, గిల్లలేదు, మా ప్రాపర్టీ మీదకి రాలేదు. ఫ్యాబ్రికేటెడ్ న్యూస్, డోంట్ ఫాలో. ఇక్కడ అట్లాంటి ఒకవేళ జరిగిందనుకోండి
ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో సెటిలర్స్ అందరికీ నేను అవైలబిలిటీలో ఉంటాను, నా నెంబర్ నేను నిలబడతాను వాళ్ళ తరఫున. అట్లాంటి అసలు జరగవు, హండ్రెడ్ పర్సెంట్ జరగవు, జరగడానికి ఛాన్సే లేదు. ఇక్కడ మీరు కాపులకి రంగా కుటుంబం ఇలాంటి వాళ్ళని చూసుకోమని అంటున్నారు, రంగా కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఉంది. ఏమండి రంగా కుటుంబం? ఏమండి రంగా గారు ఎక్స్క్యూజ్ మీ వన్ సెకండ్, రంగా గారు అంటే రంగా గారు కుటుంబం ఒక్కటే కాదు, మై డియర్ బ్రదర్. చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్ రెడ్డి, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ జల్సా. హాయ్, దిస్ ఇస్ రాషా చేత్రి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా ఫర్ ఆల్ లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్.